ఎంతటి మొండి మరకలైనా ఈయనో ప్యాకెట్ క్లీన్ చేసేస్తుంది అని చెప్పడానికి స్టవ్ ఒకటే ఉదాహరణ. మీకు స్టవ్ చూశారు కదా ఎలా ఉందో, ఇలాంటి స్టవ్ని ఈనో ప్యాకెట్ ఒకటి క్లీన్ చేసింది. మనం ఒక ఈనో ప్యాకెట్ చక్కగా ఇప్పుడు ఈ మొండి మరకల మీద చక్కగా వేసుకొని దానిపైన మనం లిక్విడ్ ఉంటుంది కదా సామాలు తోముకునేది, ఏ లిక్విడ్ అయినా పర్లేదు, సర్ఫ్ లేదు సర్ఫ్ అయినా పర్లేదు వాటర్ వేసుకొని ఇలా ఇది వేసిన తర్వాత పైన ఇలా వేసుకొని ఒక అరగంట ఉంచుకొని అది అరగంట నానిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా సులువుగా వస్తుంది. లేదంటే ఇలాంటివి తోమాలంటే అమ్మో అనుకొని ఇంకా అలా ఉంచేస్తారు, కానీ ఈనో ప్యాకెట్తో చాలా సులువుగా వస్తుంది. ఎవరికైనా మీలో ఎవరికైనా స్టవ్ అది ఇలా ఉంటే ఇలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ పక్కన ఉన్న జిడ్డు మరకలు, అలాగే మన అట్ల రేకులు అలాంటివన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఈనో ప్యాకెట్ మనం బయటను కొనుక్కున్న సమోసాలు ఈ బొండాలు బజ్జీలు తింటేనే అరగకుండా ఉంటేనే మనం ఈనో ప్యాకెట్ వాడతాం అనుకుంటాం, కానీ ఇలా స్టవ్ జిడ్డు మరకలు క్లీన్ చేసుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది, మీకు యూజ్ అవుతుంది అని ఇలా పెట్టాను. చూడండి, మనం ఎప్పటికప్పుడు వంటది అయిపోయిన తర్వాత నైట్ టైము స్టవ్ క్లీన్ చేసుకుంటే ఇలా ఒకసారి ఇలా సర్ఫ్తో ఇలా క్లీన్ చేసుకుని నీట్గా అయిపోద్ది బద్దకించకుండా ఆడవాళ్ళమే. అలాగే పూజ చేసేటప్పుడు ఉదయాన్నే పూజామందిరం అది నీట్గా మంచి క్లాత్ పక్కన పెట్టుకొని చక్కగా నీట్గా చేసుకొని పూజ చేసుకుంటే పూజామందిరం బాగుంటుంది. మనం అంటే ఒక 5 నిమిషాల పని మనసు పెట్టి చేసుకున్న పనికే మనం అలా వదిలేస్తే ఇలా అయిపోతాయి. ఇది చూసి మీకు పెడుతున్నాను, చూడండి ఎవరికైనా అవసరమైతే మీరు ఇలా చేసుకోండి. అందరికీ శుభోదయం. నచ్చితే లైక్ చేయండి.